నమస్తే, నేను సహస్ర, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రిగా జనసేన పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఇరిగేషన్ ప్రాంగణంలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శాస్త్ర సాంకేతిక, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాలు ఘన విజయం సాధించారు. కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. మంత్రివర్గ విస్తరణలో ఆయన కోరుకున్న స్థానాలతో పాటు డిప్యూటీ సీఎం పదవిని కేటాయించారు. బుధవారం విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యమంత్రి కార్యదర్శి శశిభూషణ్ కుమార్తో పాటు ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టడానికి ముందు విజయవాడ ఇంద్రకీలాద్రికి చెందిన వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కు సాయుధ పోలీసులు గౌరవ వందనం పలికారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి కృష్ణతేజ రానున్నారు. సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందిన కృష్ణతేజ 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కు భేటీ అయ్యారు. ప్రస్తుతం ఆయన కేరళలో జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. మంత్రులకు ఓఎస్డీలుగా గ్రూప్ 1 స్థాయి అధికారులు ఓఆర్డీఓలను నియమిస్తారు. ఏపీలో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, శాస్త్ర సాంకేతిక రంగాలను ఆయన నిర్వహించనున్నారు. కృష్ణతేజ పనితీరుపై గతంలో జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రజలకు సంక్షేమాన్ని అందించడానికి ఆయన చేపట్టిన వినూత్న కార్యక్రమాలతో పాటు విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారని గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణతేజను డిప్యూటేషన్ ఏపీ కార్యదర్శికి పంపాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. కృష్ణతేజ కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా, పర్యాటక శాఖ డైరెక్టర్గా, ఎస్పీ అభివృద్ధి శాఖ డైరెక్టర్గా, అల్లాపూచ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ ఇటీవల పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. త్రిశూర్ జిల్లా కలెక్టర్గా కృష్ణతేజ అందించిన సేవలకు జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణతేజకు పవన్ అభినందనలు తెలిపారు. బాలల హక్కుల రక్షణలో త్రిశూర్ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ 2023 మార్చిలో త్రిశూర్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన 609 మంది విద్యార్థులను గుర్తించి దాతల సహకారంతో వారికి ఉన్నత విద్యను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ చిన్నారుల్లో కలెక్టర్ మామూలుగా గుర్తింపు పొందారు. కరోనాలో భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతులకు ఇల్లు నిర్మించడానికి చొరవ చూపించారు. ఆయన పనితీరుపై విస్తృత గుర్తింపు రావడంతో పవన్ కళ్యాణ్ ఏరుకోర కృష్ణతేజను తన వద్ద పనిచేయాల్సిందిగా ఆహ్వానించారు. 9 ఏళ్లలో ఐఏఎస్ అధికారిగా ఏమి చెయ్యొచ్చో చేసి చూపించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన కృష్ణతేజ 2014 సివిల్స్ పరీక్షలో 66 ర్యాంకు సాధించారు. 2015లో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత 2017లో కేరళ క్యాడర్లో అలపి జిల్లా సబ్ కలెక్టర్గా తొలి పోస్టింగ్ దక్కింది. అతి తక్కువ సర్వీస్లోనే దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. 2018లో కేరళలో వరదలు అతలాకుతలం చేసినప్పుడు తీవ్రంగా నష్టపోయిన జిల్లాలో అలపి ఒకటి. అలపి జిల్లాకు సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు పేరుతో 48 గంటల్లో 2.5 లక్షల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలపిని వరదలు ముంచెత్తుతున్నాయన్న సమాచారంతో స్థానిక మత్స్యకారులు బోటు యజమానులతో కలిసి భారీ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఇది జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఉదాంతంపై ఏకంగా సినిమా కూడా విడుదలైంది. ఈ తర్వాత వరద బాధితుల్ని ఆదుకోవడానికి నిధులు సమీకరించి సహాయ చర్యలు చేపట్టారు. పర్యాటక శాఖలో కూడా వినూత్న కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అలపిలోని వెంపనాడు సరస్సును ఆక్రమించి నిర్మించిన రిసార్ట్స్ ని కూల్చేసి సంచలనం సృష్టించారు. స్థానికుల న్యాయ పోరాటానికి అధికారులు ఎవరు సహకరించిన సమయంలో కోట్ల ఖరీదు చేసే రిసార్ట్ ని జేసీబీలతో కూల్చివేయించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం కృష్ణతేజ త్రిశూర్ జిల్లా కలెక్టర్గా ఉన్నారు. అతని లాంటి అధికారి తన వద్ద ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని భావించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చర్చించి ఒప్పించారు. దీంతో కృష్ణతేజను ఏపీకి పంపాలని కేంద్రానికి లేఖ రాశారు.